ప్రసిద్ధిగా కదులుతాను కదనా ఒకటి ఈత కొడుతుంది కొంచెం దూరం పెట్టు. దానికి వినయం ఎక్కువ అలంచుకుంటుందంటే కాదమ్మా, నీ దగ్గర దానికి మాట్లాడాలనిపించింది. నేను మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంది, వాడే మాట్లాడగలంది, నేను ఎందుకు మాట్లాడకూడదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు పరిశీలిస్తే మీకు అందులో అనేకమైన రహస్యాలు కనపడతాయి. మీరు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం చూడండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ అని ప్రారంభమైంది. ఆవిడ శ్రీమాత, ఆవిడ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించడం దేని కొరకు అంటే దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించడం కోసం వస్తుంది. ఏమిటి దేవతల కార్యం? భండాసుర వధ. ఆ భండాసుర వధ చేసి లోక సంరక్షణం చేసి ధర్మ పరిరక్షణ చేయడం కోసం అవతారంగా ఆవిడ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట ఏం కనపడిందని చెప్పారు అంటే ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రం. సహస్రం అంటే అనంతం అని కూడా ఒక అర్థం. అనంతమైనటువంటి సూర్యబింబములు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో అటువంటి ఎర్రటి కాంతులు వచ్చేవి. ఆ కాంతులు వచ్చిన తరువాత అమ్మవారి యొక్క శిరస్సు చెప్పాలి నిజానికి. ఎందుకంటే భగవంతుడికి లింగభేదం లేదు. భాగవతంలో చెప్పినట్టు స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరస ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంటూ అంటారు పోతన గారు. భగవంతుడు నిజానికి స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన ఎందు ఏ భేదము లేదు. ఆయన నిర్గుణుడు, నిరంజనుడు. అటువంటి భగవంతుడు ఒక్కొక్కసారి ధర్మ సంరక్షణార్థం ఏ రూపంతో భూమి మీదకి వస్తే ఉపయుక్తమవుతుందో, ఏ రూపంతో రావాలని భక్తుడు ప్రార్థన చేశాడో, ఏ రూపం చేత నేను మరణించాలని కోరుకోలేదో రాక్షసులు, అటువంటి రూపాన్ని ధరించి వస్తూ ఉంటాడు. దానికి కారణం ఆయనకి నిజానికి ఒక రూపం లేకపోవడమే. నన్ను అకస్మాత్తుగా వేరు రూపం ధరించమన్నారు అనుకోండి, నేను ధరించలేను, నాకున్నది ఒకటే రూపం. కానీ భగవంతుడికి రూపం లేదు కాబట్టి ఎన్ని రూపాలైనా ధరించగలడు. రాక్షస సంహారం కోసమని ఒక్కొక్కసారి పురుషస్వరూపంగా వస్తాడు. శాస్త్రంలో మర్యాద ఏమిటంటే పురుషస్వరూపంగా పూజ చేస్తుంటే పాదముల నుండి తల వరకు చెప్తారు, అంగ పూజ అని ఒకటి చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడు మీరు ఏ మూర్తిని పూజ చేస్తున్నారో ఆ మూర్తి మీ మనసులో బాగా నిలబడిపోవాలి. అలా నిలబడిపోయిందా లేదా పరిశీలించుకోవడం కోసమని పాదవ పూజయామి, గుల్భవ పూజయామి అని మొదలుపెట్టి క్రమక్రమంగా శిర పూజయామి. ఆ తల మీద పూజ చేసినప్పుడు ఆ పువ్వులు పైనుంచి కిందకి పడితే సర్వాణ్యంగాని పూజయామి అని పాదముల నుండి తల వరకు చెప్తారు అంగ పూజ అని. అది పురుషస్వరూపంగా భగవంతుడు ఉంటే, అదే భగవంతుడు స్త్రీస్వరూపంగా అమ్మగా కనపడుతున్నాడు అనుకోండి, కేశాది పాదాది పర్యంతం అంటారు, తల నుంచి పాదముల వరకు చెప్తారు. ఇప్పుడు భగవంతుని యొక్క ఆవిర్భావం భగవతిగా అవుతుంది. లలితాపరాభట్టారికా స్వరూపంగా అమ్మవారు వస్తుంది చిదగ్నికుండం నుంచి. అందుకని నిజానికి వశిన్యాది దేవతలు స్తోత్రం చేసినప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి? తల దగ్గర మొదలు పెట్టాలి. కానీ మీరు లలితా సహస్రనామ స్తోత్రం గమనిస్తే తల దగ్గర ప్రారంభం కాలేదు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ముందు నాలుగు చేతులు చెప్పారు. నాలుగు చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార కుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సహాయక. నాలుగు చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఎరుపు కాంతి చెప్పారు. చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్ర సహాయక, నిజారుడ ప్రభా.